ముగ్గురు దొంగల కథ. ఒక గ్రామంలో ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడికి ఒక పెద్ద ఇల్లు, ఇంకా బోలెడు డబ్బు ఉన్నాయి. ఒకరోజు రాత్రి ముగ్గురు దొంగలు అతని ఇంట్లో దొంగతనానికి వచ్చారు. వాళ్ళు డబ్బు దొంగిలించి అడవిలోకి పారిపోయారు. కొద్దిసేపటి తరువాత వాళ్లకు చాలా ఆకలి వేసింది. అందులో ఒకడు ఆహారం కొనడానికి అక్కడికి దగ్గరలోని గ్రామానికి వెళ్ళాడు. మిగిలిన ఇద్దరు దొంగలు ఆ డబ్బుకి కాపలాగా ఉన్నారు. ఆహారం తినడానికి వెళ్లిన దొంగ బుర్రలో ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. ముందువాడు ఒక హోటల్కు వెళ్ళి కడుపు నిండా తిన్నాడు. ఆ తరువాత మిగిలిన ఇద్దరి కోసం ఆహారం తీసుకుని అందులో విషం కలిపాడు. ఆ విషాహారం తిని తన స్నేహితులు చనిపోతే ఆ డబ్బంతా తన సొంతమే అవుతుందని అనుకున్నాడు. అక్కడ అడవిలో ఉన్న ఇద్దరు మూడోవాడు రాగానే వాడిని కర్రలతో మోది చంపి ఆ డబ్బును వాళ్ళిద్దరూ పంచుకోవాలని పథకం వేస్తారు. మూడోవాడు ఆహారంతో అడవిలోకి రాగానే మిగిలినిద్దరు వాడి తలపై కొట్టి చంపేస్తారు. వాడు తెచ్చిన ఆహారం తిని అక్కడి నుండి వెళ్ళిపోదామనుకుని పొట్లాలు విప్పి ఆ విషాహారాన్ని గబగబా తినేస్తారు. వెంటనే నురుగలు కొక్కుని చనిపోతారు. చూశారుగా, చెడ్డ ఆలోచనలు, చెడ్డ పనులు చేసేవాళ్లకి చెడ్డ ఫలితాలే దక్కుతాయి. అలీబాబా మరియు 40 దొంగలు. అనగనగా ఒక గ్రామంలో అలీబాబా ఇంకా కాసిం అనే ఇద్దరు అన్నదమ్ములు నివసిస్తుండేవారు. ఇద్దరిలో పెద్దవాడైన కాసిం చాలా అత్యాశ కలిగిన వ్యక్తి. తమ తండ్రి చనిపోయిన తర్వాత కాసిం ఆస్తంతా లాక్కుని తమ్ముణ్ణి ఇంట్లోంచి బయటకు నెట్టేశాడు. పాపం అలీబాబా కట్టెలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. అలీబాబా రోజూ కట్టెల కోసం అడవికి వెళ్తుండేవాడు. ఒకరోజు అలీబాబా యథావిధిగా అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుంటున్నాడు. ఇంతలో కొంతమంది ఒక పెద్ద గుంపుగా గుర్రాలపై అటువైపు రాసాగారు. వాళ్ల వేషధారణ చూసి వాళ్లు దొంగలు అని గుర్తించిన అలీబాబా మెల్లిగా చెట్టుపైకి ఎక్కి దాక్కున్నాడు. ఆ దొంగలు అలీబాబా ఎక్కిన చెట్టు కిందకే వచ్చి ఆగారు. ఆ చెట్టు పక్కనే ఒక పెద్ద రాతి గుట్ట ఉండడాన్ని అలీబాబా గమనించాడు. అలీబాబా ఆ దొంగలంతా ఎంతమంది ఉన్నారో లెక్కించాడు. వాళ్ళందరూ 40 మంది ఉన్నారు. వాళ్ళందరి వీపులపైన పెద్ద పెద్ద మూటలు ఉన్నాయి. ఆ దొంగల నాయకుడు ఆ గుహ ద్వారం దగ్గరకు వెళ్ళి, "తెరుచుకో సింసిం, తెరుచుకో" అన్నాడు. వెంటనే ఆ గుహ ద్వారం తెరుచుకుంది. అలీబాబా తను చూసిన దాన్ని అస్సలు నమ్మలేకపోయాడు. అప్పటి వరకు తను ఒక రాళ్లగుట్ట అనుకున్నది ఒక పెద్ద గుహ అని తెలుసుకున్నాడు. ఆ దొంగలు ఆ గుహలోకి ప్రవేశించారు. అలీబాబా అలా చెట్టుపై నిర్ఘాంతపోయి చూస్తూ ఉన్నాడు. కొంతసేపటి తరువాత ఆ గుహ మళ్లీ తెరుచుకుంది. అందులోంచి దొంగలు ఉత్త చేతులతో బయటికొచ్చారు. వాళ్లు ఆ మూటలన్నీ గుహలోనే వదిలేసి బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత ఆ దొంగల నాయకుడు గట్టిగా, "మూసుకో సింసిం, మూసుకో" అన్నాడు. వెంటనే ఆ గుహ యొక్క రాతి తలుపు మూసుకుపోయింది. ఆ తరువాత ఆ దొంగలందరూ గుర్రాలపై ఎక్కి వెళ్ళిపోయారు. అలీబాబా మెల్లిగా చెట్టు దిగి ఆ గుహ దగ్గరకు వెళ్ళి, "తెరుచుకో సింసిం, తెరుచుకో" అన్నాడు. వెంటనే ఆ గుహ యొక్క రాతి తలుపు తెరుచుకుంది. అలీబాబా గుహలోనికి వెళ్ళాడు.
లోపలకు వెళ్లిన అలీబాబాకు అక్కడున్న సంపద చూసి కళ్ళు బైర్లుగమ్మాయి. గుట్టలు గుట్టలుగా ఉన్న బంగారు నాణాలు, కుండలతో ఉన్న మణిమాణిక్యాలు, పెట్టెలతో ఉన్న ఆభరణాలు ఇవన్నీ చూసి అలీబాబా నెవ్వరపోయాడు. ఇంత సంపదలోంచి కొంత నేను తీసుకుంటే ఆ దొంగలు గుర్తించలేరు అని అనుకున్నాడు అలీబాబా. వెంటనే అక్కడున్న ఒక ఖాళీ సంచి తీసుకుని దాంట్లో ఎంత నింపగలిగితే అంత బంగారాన్ని, వజ్రాలని నింపుకుని బయటికి వచ్చాడు అలీబాబా. గుహ బయటకు వచ్చి మూసుకో సింసిం మూసుకో అన్నాడు. వెంటనే ఆ గుహ తలుపు మూసుకుపోయింది. ఆ నిధి మూటను తన గాడిదపై పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు అలీబాబా. అలీబాబా ఇంటికి వచ్చాక ఆ బంగారాన్నంతా తన భార్యకు చూపించాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఏమిటిది, ఎక్కడినుంచి తీసుకొచ్చావు, నువ్వెక్కడా దొంగతనం చేయలేదు కదా అని అడిగింది. అలీబాబా జరిగిందంతా ఆమెకు చెప్పాడు. ఆ బంగారాన్ని వాళ్ళిద్దరూ కొలవాలనుకున్నారు. అలీబాబా వాళ్లన్న కాసిమింటికి వెళ్లి త్రాసు తీసుకురమ్మని తన భార్యకు చెప్తాడు. అలీబాబా భార్య కాసిం దగ్గరకు వెళ్లి తనకు త్రాసు ఒకసారి కావాలని అడుగుతుంది. కాసిం త్రాసు ఇప్పుడు మీకు దేనికి అని అడుగుతాడు. ఆమె కొంత ధాన్యాన్ని కొలవాలి అని చెప్తుంది. జిత్తులమారి కాసిం వాళ్ళు ఏం కొలుస్తున్నారో తెలుసుకోవాలని త్రాసుకి అడుగు భాగంలో కొంత జిగురును అంటించి త్రాసును ఆమెకిస్తాడు. అలీబాబా అతని భార్య ఆ బంగారాన్నంతా త్రాసులో తూచి కొలత వేసుకుంటారు. మనం ధనవంతులమైపోయాం అంటూ అలీబాబా భార్య ఎంతో సంతోషిస్తుంది. అలీబాబా మాత్రం, ఎక్కువగా సంబరపడకు, మనం ఈ విషయాన్ని కొంతకాలం రహస్యంగా ఉంచాలి అంటాడు. ఆ మర్నాడు అలీబాబా భార్య ఆ త్రాసుని తీసుకెళ్లి కాసింకు ఇస్తుంది. కాసిం త్రాసు అడుగున ఉన్న జిగురికి బంగారు నాణం అంటుకుని ఉండడాన్ని చూస్తాడు. అది అతని భార్యతో చెప్తాడు. కాసిం తన భార్యను అలీబాబా ఇంటికి వెళ్లి ఆ బంగారు నాణాలు వాళ్ళకి ఎక్కడినుంచొచ్చాయో తెలుసుకుని రమ్మని పంపుతాడు. కాసిం భార్య ఆ త్రాసు తీసుకుని అలీబాబా ఇంటికి వెళ్తుంది. వాళ్లకు బంగారు నాణాలు ఎక్కడినుంచొచ్చాయో చెప్పమని అలీబాబాను అతని భార్యను నిలదీస్తుంది. నిజం చెప్పకపోతే రాజభటులకు పట్టిస్తానంటుంది. చేసేది లేక వాళ్ళిద్దరూ ఆమెకు నిజం చెప్తారు. విషయం తెలుసుకున్న కాసిం పరుగు పరుగున అలీబాబా ఇంటికి వస్తాడు. అలీబాబాను వెంటనే ఆ గుహ దగ్గరికి తీసుకెళ్లమని బలవంతపెడతాడు. అలీబాబాకు వేరే మార్గం లేక కాసింను ఆ గుహ దగ్గరికి తీసుకుని వెళ్లి ఆ మంత్రాలు కూడా కాసింకు చెప్పేస్తాడు. మర్నాడు కాసిం తనతో పాటు 6 గాడిదలను తీసుకుని ఆ గుహ దగ్గరకు బయలుదేరతాడు. ఆ గాడిదల సహాయంతో ఆ నిధినంతా ఇంటికి తెచ్చుకోవాలనుకుంటాడు. గుహను చేరుకున్న కాసిం, తెరుచుకో సింసిం తెరుచుకో అని గట్టిగా అంటాడు. అప్పుడు గుహద్వారం తెరుచుకుంటుంది. కాసిం లోపలకు వెళ్తాడు. లోపల ఉన్న నిధిని చూసి ఆశ్చర్యపోతాడు కాసిం. తన ఊరిలో అందరికంటే తనే అత్యంత సంపన్నుణ్ణి కాబోతున్నానని మురిసిపోతాడు కాసిం. దగ్గరలో ఉన్న ఖాళీ సంచులు తీసుకుని చేతికందిన బంగారాన్ని, వజ్రాల్ని ఆ మూటల్లో నింపేస్తాడు. నిధితో నింపిన మూటలన్నింటినీ గుహద్వారం వద్దకు చేరుస్తాడు. అయితే ఆ బంగారాన్ని చూసిన ఆనందంలో గుహ తలుపు తెరవడానికి వాడవలసిన మంత్రాన్ని మర్చిపోతాడు. రకరకాల మంత్రాలను చెప్తూ తలుపు తెరవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఏమీ లాభం ఉండదు. ఇంతలో అతనికి గుర్రాల శబ్దం వినబడుతుంది. కాసిం ఒక్కసారిగా భయపడిపోతాడు. గుహను చేరుకున్న దొంగలు గుహ బయట ఉన్న గాడిదల్ని చూసి ఎవరో గుహలోకి ప్రవేశించారని తెలుసుకుంటారు. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ కాసిం ఉంటాడు. ఆ దొంగల నాయకుడు కత్తితో కాసింను హత్య చేస్తాడు. మనమే దొంగలమంటే వీడు మనకంటే పెద్ద దొంగలా ఉన్నాడు అంటాడు ఆ దొంగల నాయకుడు. కాసిం ఇంటికి తిరిగి రాకపోయేసరికి కాసిం భార్య అలీబాబా దగ్గరకు వెళ్తుంది. తన అన్న ఇంకా ఇంటికి రాలేదని వెళ్లి వెతకమని అడుగుతుంది. కాసిం గుహ దగ్గరికే వెళ్లి ఉంటాడని భావించిన అలీబాబా గుహ దగ్గరకు వస్తాడు. గుహ బయట తన అన్న తెచ్చిన గాడిదలు ఉండడాన్ని గమనిస్తాడు. అలీబాబా మంత్రం చెప్పి గుహలోకి ప్రవేశిస్తాడు. అక్కడ తన అన్న చనిపోయి ఉండడాన్ని గమనించి
చనిపోయిన తన అన్నను గుర్రంపై వేసుకుని ఇంటికి తీసుకుని వెళ్తాడు. కాసిం భార్య చాలా దుఃఖిస్తుంది. కాసింను వాళ్ల ఇంటి వెనుక ఖననం చేస్తారు. మరుసటి రోజు దొంగలు తిరిగి గుహకు చేరుకుంటారు. అక్కడ కాసిం లేకపోవడాన్ని గుర్తించి ఇక్కడికి ఎవరో వచ్చి వెళ్తున్నారని, ఈ నిధి గురించి వేరే ఎవరికో కూడా తెలిసి ఉంటుందని వాళ్ళు అనుకుంటారు. అతనెవరో కనిపెట్టాలనుకుంటారు. ఆ దొంగల నాయకుడు దొంగలందరినీ దగ్గరలోని గ్రామంలోకి వెళ్ళి, ఈ మధ్యకాలంలో ఎవరింట్లోనైనా ఎవరైనా చనిపోయారో లేదో కనుక్కొని రమ్మంటాడు. ఆ దొంగలు మామూలు వ్యక్తుల్లా ఊరిలో ప్రవేశించి అందరినీ ఆరా తీయడం మొదలు పెడతారు. ఒక వ్యక్తి ఈ మధ్యనే కాసిం అనే అతను చనిపోయాడని చెప్తాడు. అతనికి బంధువులెవరైనా ఉన్నారా అని అడిగితే, అతనికి అలీబాబా అనే ఒక తమ్ముడు ఉన్నాడు, అతను ఈ మధ్యనే బాగా ధనవంతుడైపోయాడు అని చెప్తాడు. వాళ్లు వెతుకుతున్న వ్యక్తి అలీబాబానే అని వాళ్లకు అర్థమవుతుంది. వెంటనే ఆ దొంగలు దొంగల నాయకుడి వద్దకు వచ్చి జరిగిందంతా చెప్తారు. ఆ దొంగల నాయకుడు అలీబాబాను ఎలాగైనా హతమార్చాలని అనుకుంటాడు. ఒక నూనె వర్తకుడిలాగా అలీబాబా ఇంటికి వెళ్లాలని పథకం వేస్తాడు. ఆ దొంగల నాయకుడు 40 గాడిదలను అలాగే 40 నూనె డబ్బాలను తెప్పిస్తాడు. అందులో ఒక నూనె డబ్బాలో నూనెను నింపుతాడు. మిగిలిన అన్ని డబ్బాల్లో ఆ దొంగలను దాక్కోమని చెప్తాడు. ఈ డబ్బాలన్నింటినీ గాడిదలకు కట్టి అలీబాబా ఉన్న గ్రామానికి వెళ్తాడు. రాత్రిపూట అలీబాబా ఇంటికి వెళ్ళి తలుపు తడతాడు. అలీబాబా అతని భార్య బయటికి వస్తారు. తనొక నూనె వర్తకుండని, తను చాలా దూరం వెళ్తున్నానని, అయితే ఆ రోజు రాత్రికి బస చేయడానికి తనకు వసతి కావాలని అలీబాబాను అడుగుతాడు. అలీబాబా సరేనంటాడు. కాని అలీబాబా భార్య మాత్రం అతనిని నమ్మదు. ఆమె ఆ నూనె వర్తకుణ్ణి నూనెను చూపించమంటుంది. అయితే అలీబాబా అతన్ని నమ్మి అతని నూనె డబ్బాలను పెరట్లో పెట్టుకోమని చెప్తాడు. ఆ వర్తకుణ్ణి ఇంట్లోకి ఆహ్వానించి ఆతిథ్యమిస్తాడు. పడుకోవడానికి స్థలం కూడా చూపిస్తాడు. అలీబాబా భార్య మాత్రం పెరట్లో ఉన్న డబ్బాల దగ్గరకు వెళ్తుంది. అక్కడున్న నూనె డబ్బాలను పరిశీలిస్తుంది. ఆ డబ్బాలు కొంచెం కొంచెంగా కదలడాన్ని గమనిస్తుంది. ఆ డబ్బాల్లో ఉన్న ఒకడు, ఇది సరైన సమయమా మనం దాడి చేయడానికి అని పక్క డబ్బాలో ఉన్నవాణ్ణి అడుగుతుంటాడు. ఆమె చాలా తెలివైనది. ఆ డబ్బాల్లో దాక్కుని ఉన్నది దొంగలేనని అనుమానిస్తుంది. ఆ డబ్బాలను లెక్కిస్తుంది. మొత్తం 40 డబ్బాలుంటాయి. ఆ నూనె వర్తకుడి రూపంలో వచ్చింది ఈ దొంగల నాయకుడే అయి ఉంటాడని అనుకుంటుంది. వెంటనే ఆమె వంటగదిలోకి వెళ్ళి ఒక పెద్ద బాండీలో నూనెను మరిగిస్తుంది. అలా మరిగించిన నూనెను ఆ డబ్బాల్లో పోస్తుంది. అర్ధరాత్రి అయిన తర్వాత ఆ దొంగల నాయకుడు పెరట్లో ఉన్న డబ్బాల దగ్గరకు వస్తాడు. ఆ డబ్బాల దగ్గరకు వచ్చి, ఇప్పుడు మీరందరూ బయటికి రావచ్చు అని అంటాడు. కాని అతనికి ఎలాంటి సమాధానం రాదు. ఒక డబ్బా మూత తెరిచి చూస్తే అందులో ఉన్న ఒక దొంగ నూనెలో మునిగి చనిపోయి ఉంటాడు. మిగిలిన డబ్బాల్లో దొంగలు కూడా అదేవిధంగా చనిపోయి ఉంటారు. దెబ్బకు ఆ దొంగల నాయకుడు అక్కడి నుంచి పరారైపోతాడు. మర్నాడు ఉదయం ఈ విషయాన్ని తన భర్తకు చెప్తుంది అలీబాబా భార్య. మర్నాడు ఉదయం వాళ్ళిద్దరూ ఆ డబ్బాలను వాళ్ళింటి వెనుకున్న నూతిలో పడేస్తారు. అలీబాబా ఇంకా అతని భార్య సంతోషంగా జీవించసాగారు.